ఫ్రెండ్స్, నా పేరు నవీన్ కుమార్. ఈరోజు మీకు సింధు నాగరికత గురించి ఈజీ మెమరీ ద్వారా చెప్పబోతున్నాను. సింధు నాగరికత ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. సో సింధు నాగరికత ప్రదేశం మరియు తవ్వకాలు జరిపిన వారిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చిన్న ట్రిక్ ద్వారా చెప్పబోతున్నాను. టాపిక్లోకి వస్తే, సింధు నాగరికత ప్రదేశం మరియు కనుగొన్నవారు. మొదటగా హరప్ప. హరప్పాను కనుగొన్నది దయారాం సహాని అండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హరప్ప అనే పేరు వినగానే మీకు సిమిలర్గా ఏ టెంపుల్ నేమ్ గుర్తొస్తుందండి? రామప్ప. రామప్ప టెంపుల్ గుర్తొస్తుంది కదా. సో రామప్ప అలా రామ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఇది గుర్తుంటుంది. హరప్ప దయారాం సహాని, ఇక్కడ అండర్లైన్ చేశారు కదా రామ్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వస్తే మొహంజోదారు. మొహంజోదారుని తవ్వింది ఆర్డి బెనర్జీ అండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మోహన్ బాబు అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. మోహన్ అంటే మొహంజోదారు, బాబు అంటే బెనర్జీ, లేదంటే సింపుల్గా ఎంబి అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మొహంజోదారు, బి అంటే బెనర్జీ. నెక్స్ట్ వస్తే చాన్హుదారు. చాన్హుదారు ఇది చాలా ఈజీ అండి, సిమిలర్గా ఉంది కదా పేరు, చాన్హుదార్ మజుందార్. సో ఇది ఈజీగా గుర్తుంటుందండి. నెక్స్ట్ వస్తే కాళీబంగన్. దీన్ని తవ్వకాలు జరిపిన వారు ఘోష అండి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఒక మనిషి కాలిపోతే ఎలా అవుతాడండి? మాడిపోతాడు. అతన్ని చూస్తే మనకు ఒక దయ్యాన్ని చూసిన ఫీలింగ్ వస్తుందండి, అంతే కదా. సో దయ్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఘోస్ట్ అంటారు. సో కాళీబంగాన్ని ఘోష్ కనుగొన్నాడండి. సింపుల్గా ఘోస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మనిషి కాలిపోతే ఘోష్లా కనిపిస్తాడు కాబట్టి ఖాళీ అంటే ఘోష్, ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోతాలండి. లోతాల్ సింధు నాగరికత పట్టణంలో మనకు ఏకైక రేవు పట్టణం లోతాలండి. సింధు నాగరికతలో ఏకైక రేవు పట్టణం లోతాల్. సో రేవు పట్టణం కాబట్టి రేవు రావు, దీనికి అనుగుణవారు రావు. ఇది కూడా ఈజీగా గుర్తుంటుంది, లేదంటే లోతలో పడిపోతే రారు అంటారు కదా, అలానే గుర్తుపెట్టుకోండి. లోతాల్ రావు, ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ బన్వాలి. బన్వాలి తవ్వకాలు జరిపిన వారు బిస్త్. బన్వాలి బిస్త్ రెండు బా అనే బా లెటర్తో వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఈజీగా గుర్తుంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.